ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇప్పుడు మా దగ్గరది చెప్తే, ఇప్పుడు మా దగ్గర 20 బర్రెలు ఉన్నాయి కానీ 20 బర్రెలని పాలు మొత్తం ముంచుకొని ఏం చేయలేం కదా. అంటే చెయ్యొచ్చు, ఎంతన్నా పోస్తామంటే తింటందుకు మంది లేరా, గానీ మనం లాస్ అవుతాం కదా. ఒక రోజు ముందు ఒక బర్రె పాలు అసలు అమ్మరుగా తీసి పెడతారు. తీసి పెట్టి వాటిని వేడి చేసి వాటిని పాలు తోడుపోసి పెరుగు చేస్తారు. ఆ పెరుగులో నుంచి వెన్న తీసి నెయ్యి చేస్తారు. చేసేసి అది పక్కకు పెట్టేస్తారు. మరో నెక్స్ట్ డే కూడా ఆ బర్రె ఇదే. నెక్స్ట్ డే కూడా ఆ బర్రె పిండారు ఉంచుకుంటారు ఇంటి దగ్గర అమ్మరు. ఆ పాలు కూడా వేడి చేసి ఆ పాలని ఆడ పూజ దగ్గర పెట్టి పాలు పొంగించుడటం కదా. అది చేసి ఏదో మన ఇష్టం ఉన్న భోజనం 100% ఆ భోజనం చేసేది ఏంటంటే పప్పు చెయ్యరు. ఆ రోజు మా దగ్గర నిన్నటి పెరుగు ఉంటది కదా, నెయ్యి తీసినప్పుడు ఆ పెరుగుతో మజ్జిగ అవుతుంది కదా, ఆ మజ్జిగని సల్లచారు అని చెప్పి ఇది చేస్తారు. ఉప్పుకారం వేసి తాల్పేసి సల్లచారు చేస్తారు. చేసి వంకాయ లాంటిది ఏదన్నా ఒక శాకం చేసి అన్నం వండి పెట్టేస్తారు. నిన్న విడిన పాలేమో పెరుగు చేసి సల్ల చేస్తారు. ఇవాళ విడిన పాలని వేడి చేసి పాయసం చేస్తారు. బియ్యంది ఫస్ట్ అందరికి పాయసం వేస్తారు. ఎంత తింటే అంత కొని చేస్తారు. అప్పుడైతే చాలా పెద్ద చేస్తుండే 100-200 మంది పెడుతుంది రోజు ఒక రోజు. మరలా ఇప్పుడు అంతా ఏమైంది, ఇదే అయిపోయింది. అన్ని అమ్ముకోవాలి, ఒక లీటర్ కూడా ఇంట్లో ఉంచుకోవద్దు అనేది కాన్సెప్ట్. సపోజ్ 2 లీటర్ల పాలు తగ్గవైతే 2 లీటర్ల పాలు కొని అమ్ముతారు, గానీ ఈ పాలని మాత్రం పలసగా చేయరు. పూజ చేసి కుక్కకు భోజనం పెట్టిన తర్వాతనే నైవేద్యం పెట్టిన తర్వాతనే మనుషులకు పెడతారు. ఇప్పుడు నిన్నటి పాలు పిండుతారా, నిన్నటి పాలు బయటకి ఇయ్యరు. మా దగ్గర ఒక బరీ, వేరే దగ్గర అయితే పాలు సపోజ్ పల్లెటూళ్ళలో కూడా కప్పు లెక్క కమ్ముకుంటారు కదా, అది కూడా అమ్మరుగా అజేస్తుంది. ఒక రోజుకు తెల్లారి 2 రోజులకు అన్నట్టు. అది ఇప్పుడు ఇంట్లో సల్ల కవ్వము అంటారు కదా, ఇది పాత ఆచారం. ఇప్పుడు గ్రైండర్లు వచ్చినాయి, అది వేరు. ఆ సల్ల కవ్వం ప్లేస్ లో ఈ పాయసం చేసిన కుండలు, ఆ నిన్నటి పెరుగుతోని చేసిన అది సల్లచారు చేసిన కుండ, ఈ అన్నము పప్పు అవన్నీ టోటల్ ఉయ్యలు చేసిన వంటకాలను అక్కడ పెట్టి అవన్నీ ముందైతే కుండలలో చేస్తుంది కదా. అవన్నీ బొట్లు, అది సున్నం బొట్లు, పసుపు కుంకుమ అవన్నీ పెట్టి అన్నిటికీ బంతిపూల చీరలు కట్టి సల్లకవ్వం దగ్గర, ఆ సల్లకవ్వం అనేది ముందు ఒక ప్లేసే ఉంటుండే. మార్చడానికి లేదా వేరే దగ్గరికి మార్చరాదు, ఎందుకంటే గోడ ఉంటుంది కదా, గోడల కొండ్లు ఉంటాయి సల్ల దిగ్గడానికి, సల్లకవ్వం తిప్పడానికి కొండ్లు ఉంటాయి. ఆ కొండ్ల దగ్గరనే ఈ కుండలన్నీ వంట అయిన తర్వాత అన్ని పెట్టి అవన్నిటికీ పూల చీరలు కట్టి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆ నైవేద్యం అంతా అన్ని ఉపారం అంటారు. సాయంత్రం చేసి అవన్నీ ఇట్లా వరుసగా కానీ చుట్టూ కానీ పెట్టి అవన్నిట్లకి వెళ్ళి ఆహార పదార్థాలు ఒక ఇస్తారు. కానీ ఇప్పుడైతే ప్లేట్లు అయినాయి, విస్తారులు తీసి ఆ కుక్కని పీల్చుకొచ్చి కుక్కకు కూడా అది బంతిపూల చీర కట్టి దాన్ని పసుపు కుంకుమ అదన్నీ బొట్లు పెట్టి దాన్ని పూజ చేసి ఈ పాయసము అన్నము సల్లచారు వంకాయ అవన్నీ తీసి పెడతారు కదా కుక్క ముందర, అది దాన్ని విడిచిపెట్టేస్తారు. అది వెళ్ళిపోతుంది. సగం మందికి సొంత కుక్కలు ఉండవు కదా, బయటకి కుక్కలు వేస్తారు. అదే భయపడుతూ వస్తారు, అనే రాదు. ఇక దానికి ఏదో భయంగా పెట్టేస్తున్నాను, అది వెళ్ళిపోతుంది కదా. మళ్ళా అది వెళ్ళిపోయినాక అప్పుడు మనం ఎవరికి పెట్టేదంటే వాళ్ళందరినీ పిలుచుకుంటా పెట్టేస్తారు. ఫస్ట్ పాయసమే పెట్టుడు ప్రతి మనిషికి, ఓన్లీ పాయసం, ఎంత తింటే అంత. తర్వాత ఈ అన్నం వేసి వంకాయ ఏదో ఒక శాఖ మండితే శాఖ వేసి చల్లచారు వస్తాను. అయితే వేరే తిండి రొట్టెలు తీసుడు గాని పప్పు వేసుడు గాని చెయ్యరు ఆ రోజు మట్టు. కుక్కని మల్లన్న దేవుడిగా పల్లెటూళ్ళలో కొలుస్తారు, మల్లన్న దేవుడిగా కొలుస్తారు కాబట్టి అప్పుడు కుక్కకు పూజ చేస్తారు. అయితే ఈ పశువులు ఉంటాయి కదా, మళ్ళా పశువుల కొట్టము ప్లస్ పశువులు, అవిటి కూడా దండగట్టి బంతిపూల దండగట్టి. జనరల్ ఇది చేసేదైతే 1-2 బర్రెలు ఉన్నాయి, అంటే పల్లెటూళ్ళ అందరికి 1-2 ఉంటాయి కదా. ఏదో ఒక బర్రెకు పూల దండ కట్టేసి దానికి పసుపు కుంకుమ అనేసి మరి గూటము అనేది ఉంటుంది బర్రె కట్టేయడానికి. ఈ మోడర్న్ టైప్ లో తప్ప పల్లెటూళ్ళ అనేది గూటం ఉంటుంది బర్రె కట్టేసేదానికి. దానికి పసుపు నీళ్లు కలిపి చల్లుతారు వంట కుండాలు అన్నిటికి. ఇప్పుడు అన్నం చేసింది, ఆ పాయసం చేసింది, వంకాయ చేసింది, అవన్నీ ఉంటాయి కదా. అవన్నిటికి కూడా కొంచెం ఇట్లా బొట్లు బొట్లుగా పసుపు కుంకుమ చల్లినట్టు మళ్ళీ పసుపు నీళ్ళని చిక్క కలిపి చల్లుతారు గూటంకు గుండలకు. బర్రెకు ఇక గేదె దగ్గరకు వచ్చి దానికి బొత్తు పెట్టి పూజ చేసి దానికి కొంచెం నైవేద్యం పెట్టి దానికి ఒక పూలదండ, దానికి దుడ్డెకి ఒక పూలదండ కట్టేసి అక్కడికి బర్రెది అయిపోతుంది. ఇది ఆవుకు చేసేది కాదు, ఆవుకు దీపాల రోజే. ఇది ఓన్లీ పాలు ఉన్న కుటుంబము, పాలు ఉన్న ఇల్లే, కుటుంబం కూడా కాదు ఇల్లే. తటి పండుగ ఆదిలాబాద్ రథం తిరిగే రోజు మేము చేస్తాం మా ఇంటి కాడ. గోపాలకృష్ణ మఠం రథం తిరుగుతుంది కదా, మా ఇంట్లో ఆ రోజు చేస్తారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.